గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఆర్థరైటిస్ లో ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు? వయసుతో సంబంధం లేకుండా వచ్చే ఆర్థరైటిస్ కు కారణాలేమిటి? గౌటి పాలీ ఆర్థరైటిస్ సమస్యలకు హోమియో పరిష్కారాల మార్గాలు తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ కు చెందిన డాక్టర్ ఇనామ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఈ ఆర్థరైటిస్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? అవి ఎన్ని రకాలండి? ఆర్థరైటిస్ చూడండి, మనకు చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అండ్ మెయిన్గా మనం ఏ ఆర్థరైటిస్ చూస్తుంటామంటే దానికి ఆస్టియో ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తామన్నమాట. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనకు ఏజ్ రిలేటెడ్ డిసీజ్, ఎముకలు అరిగిన తర్వాత వచ్చే ప్రాబ్లం అన్నమాట ఇది ఆస్టియో ఆర్థరైటిస్. సో ఇందులో మనకు రకాల గురించి మనం చూసుకుందాం అనుకోండి. సో ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది, ఇంకొకటి రుమాటైడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది, ఇంకొకటి గౌటీ ఆర్థరైటిస్ అని ఉంటుంది, అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు సోరిక్ ఆర్థరైటిస్ అన్నట్లు ఉంటుంది. సో ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట ఆర్థరైటిస్కి. కానీ ఈ ఆర్థరైటిస్లో 90% మేము ఏ ఆర్థరైటిస్ చూస్తూ ఉంటాము అంటే అది ఆస్టియో ఆర్థరైటిస్. అంటే ఇక్కడ ఏం జరుగుద్ది, మీకు ఎముకలు అనేటివి అరిగిపోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఏజ్ ప్రాబ్లం అన్నమాట, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం ఇది. ఆల్మోస్ట్ మీకు ఒక 60 ఏజ్ దాటింది అనుకోండి, దాని తర్వాత 80% ఆఫ్ ద పీపుల్ విల్ బి సఫరింగ్ ఫ్రమ్ ద ఆర్థరైటిస్. సో ఈ ఆర్థరైటిస్ అనేది మీకు మెడలో అయినా రావచ్చు, నడుములో అయినా రావచ్చు, మోకాల్లో అయినా రావచ్చు. సో ఏ జాయింట్ మీద అయినా ఈ ఆర్థరైటిస్ అనేది రావచ్చు అన్నమాట. అండ్ ఎవరికి ఈ ప్రాబ్లం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము, ఎలాంటి వాళ్ళకి ఎక్కువగా ఉంటుందంటే ఒబేస్, అంటే చాలా లవ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ దాంతో సహా ఫిజికల్లీ యాక్టివ్గా లేని వాళ్ళకు, అండ్ దాంతో సహా మళ్ళీ ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగింది, కింద పడ్డారు, దాని తర్వాత కూడా ఈ ప్రాబ్లం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఆస్టియో ఆర్థరైటిస్ 60 తర్వాతనే వస్తుంది, మళ్ళీ 30స్లో 40స్లో రాదు అన్నట్లు కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కింద పడ్డారనుకోండి, కింద పడిన తర్వాత మోకాళ్ళకి దెబ్బలు తగిలినాయి. సో ఈ దెబ్బలో మీకు టెండాన్స్ అయినా ప్రాబ్లం కావచ్చు, లిగామెంట్స్ అయినా ప్రాబ్లం కావచ్చు. అంటే మోకాళ్ళకి పట్టుకోవడానికి టెండాన్స్ అండ్ లిగమెంట్స్ ఉంటాయి. సో ఇందులో ఒకవేళ స్ప్రెయిన్ కానీ టియర్ కానీ వచ్చిందనుకోండి, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా ఉండదన్నమాట. సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా ఉండదు లేకపోవడం వల్ల ఒకే వైపు మీకు బరువు పడుతూ ఉంటుంది. దాని మూలంగా ఏ వైపు మీకు బరువు పడుతుంది అక్కడ ఎముకలు అనేది అరుగుతాయి అన్నమాట. సో ఇది 30స్ 40స్లో కూడా ఒకవేళ మీకు యాక్సిడెంట్స్ లాంటివి ఏమైనా జరిగింది అంటే అప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది రావచ్చు అన్నమాట. రైట్, ఇవన్నీ ఆర్థరైటిస్లో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారా? యా, అన్నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాదండి. ఇందులో మీకు రుమాటైడ్ ఆర్థరైటిస్కి ఖచ్చితంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అన్నట్లు చెప్తాము. అండ్ దాంతో సహా కొంతమంది చాలా ఒక 1% 2% అని చెప్పుకోవచ్చు సోరిక్ ఆర్థరైటిస్, ఇది కూడా మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్లోనే వస్తుంది. ఇందులో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంది అన్నట్లు చూసుకుంటే, నార్మల్లీ మన బాడీలో యాంటీబాడీస్ అన్నట్లు ఉంటాయి అన్నమాట. సో ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి అంటే, బయట నుంచి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎనీ కైండ్ ఆఫ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ బయట నుంచి వస్తున్నాయంటే దానికి నల్లిఫై చేసేస్తుంది. అంటే మన బాడీకి డిఫెన్స్ మెకానిజం లాగా పనిచేస్తుంది యాంటీబాడీస్. కానీ కొన్ని సందర్భాల్లో బై మిస్టేకల్లీ మన యాంటీబాడీసే, మన రోగ నిరోధక శక్తియే మన కీళ్ళ మీద దాడి చేయడం జరుగుతూ ఉంటుంది. సో బాడీ అనేది సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లో వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. దాని మూలంగా మనకు రుమాటైడ్ ఆర్థరైటిస్ అన్నట్లు రావడం జరుగుతుంది. ఇదేంటంటే మనండి, రుమాటైడ్ ఆర్థరైటిస్ మీకు ఒక ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ డిజార్డర్ అంటాము. అంటే ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్లో ఇది డీజెనరేటివ్, మోకాళ్ళు అరుగుతున్నాయి, ఎముకలు అరుగుతున్నాయి, అరిగినప్పుడు వచ్చిన వ్యాధికి ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. అదే రుమాటైడ్ అంటే వాపులు వస్తాయి. ఇక్కడ వాపులు ఏంటంటే మనకు చేతుల్లో, మోచేతుల్లో, ఫింగర్స్లో, సో బాడీలో ఎక్కడైనా రావచ్చు. కానీ ముఖ్యంగా మనం చూస్తున్నాం ఏంటంటే రిస్ట్ జాయింట్, ఈ ఇక్కడ రావడం జరుగుతుంది. దాంతో సహా ఈ చేతుల్లో, అది కూడా పొద్దున పూట మీరు లేచినప్పుడు కొంచెం ఇలా చేయడానికి కూడా ఇబ్బందిలాగా అనిపించడం, టైట్ అనిపించడం, అండ్ ఎలా మళ్ళా డే అనేది పాస్ అవుతూ ఉంటుంది, కొంచెం నార్మల్ అవుతూ ఉంటారన్నమాట. సో ఇది మనకు ఆటో ఇమ్యూన్లో వస్తుంది. అలాగే ఎవరికైనా ఆటో ఇమ్యూన్ డిసీజ్ సోరియాసిస్ ఉంటుంది. సోరియాసిస్ అంటే
చర్మంలో వాళ్ళకు పొట్టు అనేది రాలుతుంటుంది చర్మం మీద. సో ఆ డిసీజ్ చాలా రోజుల నుంచి ఉన్న తర్వాత ఏమవుద్దంటే మన కీళ్ళ మీద ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ వ్యాధి సోరియాసిస్ వచ్చి మళ్ళీ ఎముకలు అనేది మోకాలు కానీ లేదంటే ఏ కీళ్ళైనా ఒకవేళ నోస్తున్నాయి అనుకోండి, దానికి సోరికార్థైటిస్ అంటాం. సో ఈ రెండు డిజార్డర్స్ మనం ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ డిజార్డర్స్ అనేటివి ఉంటుందన్నమాట. రైట్, కాల్ తీసుకుందామండి. మహబూబ్ నగర్ నుంచి ఉస్మాన్ గారు. హలో హలో ఉస్మాన్ గారు, నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో చెప్పండి సార్. हेलो, मैं शाइन बात कर रही हूँ दिल्ली से. जी जी जी, हाँ बोलिए. उस्मान को पैर में बहुत घुटने में बहुत दर्द है. कब से है? कब से बोलते ये 20 डेज से. सूजन आई हुई है क्या? सूजन है? हाँ सूजन है और चले नहीं आ रहा. और पैर बहुत दर्द है. ठीक है, अब बताता हूँ मैं. मेडिसिन भी ले रहे तो नहीं कम हो रहा. ठीक है ठीक है. वो एक 4-5 साल के नीचे गिरे थे. ठीक है, बताता हूँ. ఇందులో ఏంటంటే 4-5 ఇయర్స్ బ్యాక్ కింద పడడం జరిగింది. దాని తర్వాత ఒక 20-30 డేస్ నుంచి మోకాళ్ళలో విపరీతంగా వాపు వచ్చేసి నొప్పి రావడం జరుగుతుంది అన్నట్లు చెప్తున్నారు ఆవిడ. సో ఇందులో ఏం జరుగుతుంది అంటే అండి, మనకు ఆర్థరైటిస్ కూడా కావచ్చు. దాంతో సహా 20-30 డేస్ నుంచి ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఇది సైనోవైటిస్ కూడా కావచ్చు అన్నమాట. సైనోవైటిస్ అంటే మనకు మోకాళ్ళ రెండు కీళ్ళకి పట్టుకోవడానికి ఒక క్యాప్సూల్ ఉంటుందన్నమాట. సో ఆ క్యాప్సూల్కి ఏంటంటే సైనోవమ్ అంటాము. సో ఆ క్యాప్సూల్లో మీకు వాపులు అనేటివి రావడం జరుగుతుంది, సైనోవైటిస్ అంటాము. అది ఇన్ఫెక్షన్ మూలంగా కూడా అట్లా రావచ్చు, కింద పడడం వల్ల కూడా రావచ్చు. అండ్ ఆ ఒకటే జాయింట్లో ఉందంటే ఈ ప్రాబ్లం అనేది ఉండొచ్చు అన్నమాట. లేదు వేరే కీళ్ళలో కూడా మీకు నొప్పులు వస్తున్నాయి అనుకోండి, ఆ టైంలో అగైన్ వీ నీడ్ టు ఇన్వెస్టిగేట్ అది గౌట్ వల్ల వస్తుందా, లేదంటే రుమాటైడ్ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉండడం వల్ల వస్తుందా, లేదంటే మళ్ళీ అక్కడ డీజనరేషన్ చాలా ఎక్కువైపోయింది. సో అది మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకసారి మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి విజిట్ అవ్వచ్చు, అక్కడ వెళ్ళి మీరు మెడిసిన్స్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. రైట్, అయితే డాక్టర్ గారు, ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్కి అలోపతిలో అసలు మెడిసిన్ లేదంటారు, మోస్ట్లీ స్టెరాయిడ్స్ ఇస్తారు. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ కరెక్షన్ చేయడం ఎంతవరకు సులభతరం అంటారు? ఇది చూడండి, మన దగ్గర చాలా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కేసెస్ వస్తాయి. దట్ మైట్ బి రొమాటైడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, సోరియాసిస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి. సో ఇలా చాలా డిసీజ్కి మేము ఆల్రెడీ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నామన్నమాట. సో మన దగ్గర యాజ్ వీఆర్ ట్రీటింగ్ ద డిసీజ్ విత్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమా మెడికేషన్స్తో ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి రిజల్ట్స్ అనేది చాలా మంచిగా వస్తున్నాయి. కంపారిటివ్లీ అయితే మన దగ్గర చాలా బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే, ఒకవేళ వ్యాధి చాలా ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువ ఉంది, సో దాని నుంచి మనకు వాపులు విపరీతంగా ఉంటాయి. సో దోస్ పీపుల్ విల్ బి యూజింగ్ హెచ్సిక్యూఎస్ మెడికేషన్, హైడ్రాక్సిక్లోరిక్యూన్ మెడికేషన్స్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో హోమియోపతిక్ మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు ఇమీడియట్లీ వీ విల్ నాట్ స్టాప్ ఆల్ దోస్ మెడికేషన్స్ అన్నమాట. సో ఆ మెడికేషన్స్ది హెల్ప్ తీసుకుంటూ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి మేము స్టార్ట్ చేస్తాము. సో మెల్లమెల్లగా మీ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది అండ్ ఫిజికల్ జనరల్స్ అనేటివి నార్మల్ అవుతూ వస్తాయి అన్నమాట. అలా అవ్వడం వల్ల మళ్ళీ ఒకవేళ మీరు 100 వాడుతున్నారంటే దానికి తక్కువ చేసేస్తాము అండ్ 1 ఫైన్ డే ఆల్ మెడికేషన్స్ అనేటివి బంద్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్ ఇస్తే మనకు చాలా మంచి రిజల్ట్స్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో వస్తున్నాయి. రైట్, వరంగల్ నుంచి విద్యాసాగర్ ఉన్నారండి లైన్లో. హలో విద్యాసాగర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, ప్లీజ్ ముందుగా మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. తగ్గించాం మేడం. చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది? నమస్తే మేడం. చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది? మాకు బాబు మేడం. హలో, చెప్పండి చెప్పండి, వినబడుతుంది, చెప్పండి. మీ బాబుకి ఏమైంది? ఆటిజం సార్, తీసుకొస్తాయి. ఓకే, డిజార్డర్లు ఉంటారు సార్, మెంటల్లీ డిజార్డర్. అచ్చా అచ్చా అచ్చా.
సరే ఆ వయసు ఎంత ఉంది? 35 ఇయర్స్. అచ్చా, ఫస్ట్ నుంచి కూడా ఇలాగే ఉన్నాడా లేదంటే మధ్యలో ఏదైనా ఫీవర్స్ కానీ అలాంటివి వచ్చి లేదంటే? బై బర్త్ నుంచి సార్. బై బర్త్ నుంచి ఉన్నాడా? ఓకే, సరే అండి చెప్తాను. ఇప్పుడు డెవలప్మెంటల్ డిలే ఒకవేళ అవుతుందనుకోండి, ఇందులో కూడా మెడిసిన్స్ ఉంటాయి, బట్ అంత ఎఫెక్టివ్ అనేది మనం చెప్పలేమన్నమాట. కానీ ఒకసారి మీ బాబుని తీసుకొని క్లినిక్కి విజిట్ అయితే ఫిజికల్లీ పూర్తిగా చూసి యాక్చువల్లీ వాట్ ఈస్ ద ప్రాబ్లం అన్నట్లు చూసి, ఎందుకంటే రిటార్డెడ్ అంటే ఒకటే ప్రాబ్లం అనేది చెప్పలేము. కొంతమందికి థైరాయిడ్ మూలంగా కూడా అట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట, కొంతమందికి డౌన్ సిండ్రోమ్ అని చెప్తూ ఉంటాము. సో అది ఏం ప్రాబ్లం ఉంది అన్నట్లు మనం చూసుకొని దాని ప్రకారంగా మెడిసిన్స్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. సో మీ దగ్గరున్న హోమియోకి ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు విజిట్ అవ్వండి, అక్కడ చూసి పూర్తిగా మెడిసిన్స్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. రైట్. అయితే డాక్టర్ గారు, ఆస్టియో ఆర్థరైటిస్లో వయసు పైపడుతున్న కొద్దీ బోన్స్ దృఢత్వం తగ్గిపోతుంది, అందుకే వస్తుంది అన్నారు. సో హోమియోపతి ద్వారా ఈ దృఢత్వాన్ని కరెక్షన్ చేయొచ్చు అంటారా, ప్రివెంట్ చేయొచ్చు అంటారా? చేయవచ్చు అండి, ఎందుకు చేయలేము, ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ దేర్ విల్ బి ఏ డ్రెయిన్ ఆఫ్ కాల్షియం అన్నమాట. కాల్షియం అనేది బాడీ నుంచి డ్రెయిన్ అవుతూ వస్తుంది అన్నమాట. సో హోమియోపతిక్ మెడిసిన్స్తో ఏంటంటే మనం దానికి నార్మల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ సప్లిమెంట్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు, కానీ హోమియోపతిలో మేము సప్లిమెంట్స్ లాంటివి ఏం మెడిసిన్స్ అనేటివి ఇవ్వము. నార్మల్గా మీ బాడీ అనేది మీరు తీసుకున్న ఆహారం నుంచి ఉత్పత్తి చేసుకోగలాలి అన్నట్లు మెడికేషన్స్ అనేది ఇస్తూ ఉంటామన్నమాట. సో ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, మనం ఎలా గుర్తుంచుకోవాలి ఆ ప్రాబ్లమ్కి అన్నట్లు చూసుకుంటే, ఒకవేళ స్టార్టింగ్లో ఉందనుకోండి, అంటే ఇప్పుడే మీకు ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది, వాతం స్టార్ట్ అవుతుంది, అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు దూరం వరకు నడుస్తేనే ఇబ్బంది రావడం జరుగుతుంది, నొప్పులు రావడం జరుగుతుంది. లేదంటే మీరు కూర్చొని లేస్తున్నప్పుడు అండ్ మెట్లు ఎక్కుతున్నప్పుడు అప్పుడే మీకు ప్రాబ్లం అనేది ఉంటుంది. నార్మల్గా మీరు నడుస్తున్నారు చేస్తున్నారు ఏమి కాదు, ఓన్లీ మెట్లు ఎక్కుతున్నారు అండ్ దూరం వరకు నడుస్తేనే ప్రాబ్లం వస్తుంది. సో అలా ఎవరికైనా ఒకవేళ ఉందనుకోండి, అలా అప్పుడు మనం అనుకోవచ్చు కేవలం వీళ్ళకు ఆర్థరైటిస్ అనే ఇబ్బంది ఇప్పుడు స్టార్ట్ అయింది అన్నట్లు. సో ఇక్కడే మనం జాగ్రత్తలు అనేది తీసుకోవాలన్నమాట. ఒకవేళ మనం జాగ్రత్తలు తీసుకోలేదు అంటే ఆ టైంలో ఏం జరుగుద్ది అంటే మీకు ఇది ఇంకా పెరిగిపోవడం జరుగుతుంది. అక్కడ మీకు ఆస్టియోఫైట్స్ అయినా ఫామ్ అవ్వచ్చు, లేదంటే అక్కడ మీకు డీజెనరేషన్ కార్టిలేజ్ అనేది డీజెనరేషన్ కూడా జరగచ్చు అన్నమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు కూర్చొని లేస్తున్నప్పుడు ఇబ్బంది, కొంచెం ఒక 5-10 స్టెప్స్ వేసినప్పుడు వరకు ఇబ్బంది అనేది అనిపిస్తుంది, నొప్పి రావడం జరుగుతుంది. మళ్ళీ ఒక 5-10 స్టెప్స్ వేశారనుకోండి బాగానే నడుస్తూ ఉంటారనమాట. కొంతమందికి ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఆ టైంలో వాళ్ళకు మోకాళ్ళకి టచ్ చేస్తే కూడా ఇబ్బంది రావడం జరుగుతుంది, కొంచెం నడుస్తున్నా కూడా ఇబ్బంది రావడం జరుగుతుంది. అండ్ లాస్ట్ స్టేజ్లో ఎట్లా ఉంటుంది, మీరు ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి కదులుతున్నప్పుడు కూడా మోకాలకి మోకాలు టచ్ అవుతే కూడా నొప్పి రావడం జరుగుతుంది. మీకు వాపులైనా రావచ్చు, రెడ్నెస్ అనిపించవచ్చు, టచ్ చేస్తే కూడా నొప్పి రావచ్చు. సో ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో నేను చెప్పిన లక్షణాలలో ఏ ఒక్క ప్రాబ్లం మీకు ఉన్నా అతి తొందరలోనే మీరు డాక్టర్ దగ్గర విజిట్ అయ్యి హోమియోకేర్ ఇంటర్నేషనల్ విజిట్ అవ్వండి, అండ్ తొందరలో ఈ ప్రాబ్లం పూర్తిగా నయమయ్యేటట్లు చూడొచ్చు అన్నమాట. రైట్. ఆర్థరైటిస్ ఏదైనా హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది, ఇజ్ ఇట్ కంప్లీట్లీ క్యూరబుల్, ఎంత టైం పడుతుంది అనే విషయాలు బ్రేక్ తర్వాత మాట్లాడదామండి. ఏబిఎన్ క్లినిక్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. ఇంకా కాలర్ ఉన్నారండి, విజయవాడ నుంచి లక్ష్మి గారు లైన్ లో ఉన్నారు. హలో లక్ష్మి గారు. నమస్తే అమ్మా, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. హలో. హా చెప్పండి అమ్మా లక్ష్మి గారు, ఏం ప్రాబ్లం ఉంది? మా కాళ్ళ నొప్పులండి, నాకు మోకాళ్ళ దగ్గర అండి. మోకాళ్ళ నొప్పులు ఉందా? అచ్చా, మీ వయసు ఎంత ఉంది లక్ష్మి గారు? ఏంటండి మీ వయసు, ఏజ్ ఎంత ఉంది? 44 అండి. ఓకే, ఎప్పటి నుంచి ఉందమ్మా ప్రాబ్లం? 2 సంవత్సరాల నుంచి ఉందండి. వాకింగ్ చేయమంటారు, చేద్దామన్నా నల్లేదు ఎక్కువ దూరం. ఓకే, మోకాళ్ళ దగ్గర బాగా నొప్పి వచ్చేస్తుందండి. ఓకే, వాపులు కూడా ఉన్నాయా?
వాపులు ఏమీ లేవండి. జాయింట్స్ అన్ని ఎక్కువ వస్తూ ఉంటాయండి, అప్పుడప్పుడు పట్టేయడం అన్ని ఏళ్ళైతే పట్టి జాయింట్ పెయింట్స్ అన్ని వస్తూ ఉంటాయి. తిమ్మిర్లు కూడా వస్తాయమ్మా కాళ్ళలో? అరికాళ్ళలో తిమ్మిర్లు వస్తాయండి. సో మోకాళ్ళలో మాత్రమే నొప్పి ఉందా లేదంటే వేరే కీళ్ళలో కూడా నొప్పులు ఉన్నాయి? ఎక్కువ నడిస్తే వస్తాయండి, బాగా మోకాళ్ళ దగ్గర ఎక్కువ వస్తుందండి. సరే అండి చెప్తాను. ఇప్పుడు చూడండి, ఏజ్ పరంగా మీకు ఆస్టియోఆర్థరైటిస్ ఇబ్బంది అనేది వస్తుంది, దాంతో సహా కొంచెం తిమ్మిర్లు వస్తుంది అన్నట్లు చెప్పారు. కాబట్టి మీకు ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ లుంబార్ స్పాండిలోసిస్, అది డిస్క్ బల్జ్ వల్ల అయినా కావచ్చు, లేదంటే అది మీకు ప్రొట్రూషన్ వల్ల అయినా కావచ్చు అనమాట. అంటే నరాల ఇబ్బంది కూడా కొంచెం మీకు ఉంది, అన్నందువల్లనే మీకు కాళ్ళలో తిమ్మిర్లు రావడం, కాళ్ళు గుంజడం ఇట్లాంటివి సమస్యలు అనేటివి ఉంటాయమ్మా. సో మీరేం చేయాలి అంటే, మెడిసిన్స్ అయితే హౌ ఎవర్ యు ఆర్ యూజింగ్, సో హోమియోపతిక్ మెడిసిన్స్ మీరు స్టార్ట్ చేసుకోండి. దాంతో సహా ఏంటంటే జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటే, నీ క్యాప్స్ అనేటివి దొరుకుతాయమ్మా. సో మనం కాళ్ళకు సాక్స్ ఎలా వేసుకుంటామో అలాగే మోకాళ్ళకి నీ క్యాప్స్ అనేటివి ఉంటుంది. ఆ నీ క్యాప్స్ రెగ్యులర్లీ మీరు యూజ్ చేయాలి. మీరు నిలబడినప్పుడు, పని చేస్తున్నప్పుడు, అటు ఇటు తిరుగుతున్నప్పుడు అయితే ఖచ్చితంగా నీ క్యాప్స్ ఉండాలి. అండ్ దాంతో సహా మోకాళ్ళకు స్ట్రెంగ్త్నింగ్, నీ స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి కొన్ని ఉంటాయి. సో ఆ ఎక్సర్సైజెస్ రెగ్యులర్ బేసిస్ మీద మీరు చేస్తూ ఉండాలన్నమాట. కింద కూర్చోవడం, అది మీకు బాత్రూమ్ చేసినప్పుడు కూడా, కింద కూర్చొని లేస్తున్నప్పుడు కూడా విపరీతంగా నొప్పులు వస్తాయి. కాబట్టి ఇంట్లో వెస్ట్రన్ బాత్రూమ్ అనేది, కమోడ్ సిస్టమ్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఈ జాగ్రత్తలు మీరు తీసుకుంటూ హోమియోపతిక్ మెడిసిన్స్ మీరు యూజ్ చేశారనుకోండి, పూర్తిగా ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోతుంది అన్నమాట. రైట్ కదా డాక్టర్ గారు, ఈ గౌటి ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలా గుర్తించాలంటారు, వాటికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? గౌటి ఆర్థరైటిస్ అంటే చూడండి, ఇందులో కూడా మీకు కీళ్ళలో నొప్పులే రావడం జరుగుతుంది, కానీ చోట డిఫరెంట్ ఉంటుంది అండ్ కాజ్ డిఫరెంట్ ఉంటుంది. ఇందులో ఏం జరుగుద్ది అంటే అండి, మీకు కిడ్నీ అనేటివి మన బాడీలో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ని, ఎండ్ ప్రోడక్ట్స్ని ఎక్స్క్రీట్ చేసేయాలి, అంటే యూరిన్ ద్వారా బయటికి పంపించేయాలి. కానీ బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్ యూరిక్ యాసిడ్ అనేది ఆ కిడ్నీ యూరిక్ యాసిడ్కి బయట పంపలేకపోవడం జరుగుతుంది. దాని మూలంగా ఈ యూరిక్ యాసిడ్ పెరిగిపోయి బ్లడ్లో మనకు కీళ్ళ దగ్గర డిపాజిట్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా డిపాజిట్ అయిపోతుంది. క్రిస్టల్స్ అంటే మనకు చక్కెర ఎలా ఉంటుంది, షుగర్, సో దానికి క్రిస్టల్స్ అంటాము. అలాగే చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా మీకు మోకాళ్ళ దగ్గర అయినా లేదంటే పాదాల దగ్గర అయినా అది డిపాజిట్ అయిపోవడం జరుగుతుంది. దాని మూలంగా ఏంటంటే విపరీతంగా నొప్పి అండ్ స్వెల్లింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి ఎలా గుర్తించుకోవాలి, ఇది గౌట్ వల్లనే వచ్చింది అన్నట్లు చూసుకుంటే, ఈ పెయిన్స్ అనేటివి సడన్ రావడం జరుగుతుంది అన్నమాట. అంటే రాత్రి బాగానే పండుకుంటాము, ఏం ఇబ్బంది అనేది ఉండదు, కానీ లేచినప్పుడు పొద్దున విపరీతంగా నొప్పి, కాలు కూడా కింద కూడా పెట్టలేని పరిస్థితి అనేది అవుతుంది. అండ్ ఈ నొప్పి అనేది మెయిన్లీ ఫుట్లో రావడం జరుగుతుంది అన్నమాట, పాదంలో రావడం జరుగుతుంది, అది కూడా బొటన్ వేల్ దగ్గర రావడం జరుగుతుంది. అండ్ ఆ ఏరియాలో బొటన్ వేల్ జాయింట్లో ఏమవుతుంది, మీకు ఒక పెద్ద వాపులాగా, ఒక గడ్డలాగా అయి అక్కడ రెడ్నెస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంది అని చూసుకుంటే వాళ్లకు గౌటి ఆర్థరైటిస్ ఉంది అన్నట్లు మనం చెప్పొచ్చు అన్నమాట. ఇది మెల్లమెల్లగా ఏంటంటే, ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో పాదంలో కనబడుతూ ఉంటుంది, కానీ మీరు జాగ్రత్తలు తీసుకోలేదు, ఈ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు పులుపు అట్లనే వాడుతున్నారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారు, అలాంటి సందర్భాల్లో ఇది పెరిగిపోయి ఏమవుద్దంటే మళ్ళీ వేరే కీళ్ళల్లో కూడా ఇబ్బందులు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ కాన్స్టెంట్లీ ఇలాగే ఉండడం వల్ల మీకు అక్కడ గడ్డలు యూరిక్ యాసిడ్ గడ్డలు అనేటివి ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో అవి ఫామ్ అయినాయి అంటే విపరీతంగా నొప్పి అండ్ స్టిఫ్నెస్ అనేది విపరీతంగా రావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ గౌటి ఆర్థరైటిస్ అన్నమాట. రైట్, కాలర్ ఉన్నారండి, అబ్దుల్ గారు ఉన్నారు లైన్ లో. హలో అబ్దుల్ గారు. హలో, నమస్తే అండి, మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్. డాక్టర్ గారు నమస్తే, చెప్పండి అబ్దుల్ గారు. కాలికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి సార్. అచ్చా, ఎప్పటి నుంచి వస్తున్నాయండి? ఇది కనీసం రెండు నెలలు పట్టి ఉందండి. పైన కొద్దిగా గడ్డలాగా వచ్చిందండి. అచ్చా, ఎక్కడ వచ్చిందండి గడ్డ?
అదే దీని మోకాల పైన అండి కొద్దిగా గడ్డలాగా వచ్చి పోల్ మీద అంటే ఎన్నిసార్లు కరిగించినా కరగట్లేదు. నొప్పి ఉందా అందులో? నొప్పి లేదండి, మోకాలు ఏమో మరతగా రావట్లా. సరే సరే సరే. మీ వయసు ఎంత ఉంది సార్? ఇప్పుడు నాకు 50 ఉంది సార్. సరే సరే సరే, చెప్తానండి. ఇప్పుడు చూడండి, వాపు వచ్చింది, మోకాళ్ళ పైన వాపు వచ్చింది, గడ్డలాగా వచ్చింది, కానీ ఆ గడ్డలో మీకు నొప్పి లాంటివి ఏం లేదు అన్నట్లు చెప్తున్నారు. సో ఆ గడ్డ వల్ల మీకు ప్రాబ్లం కూడా ఏం రాదండి. అది ఒక ఫ్యాట్ గడ్డ అన్నమాట, దానికి మనం లైపోమా అన్నట్లు చెప్తూ ఉంటామన్నమాట. కొవ్వు గడ్డ ఉంటుంది అది. సో దాని నుంచి మనకు మోకాళ్ళ మీద ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటివి రావడం అనేది ఉండదు. ఇప్పుడు మీకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే దానికి రిలేటెడ్ అనేది మ్యాక్సిమం ఉండకపోవచ్చు, కానీ ఒకసారి చూస్తే కానీ మనం చెప్పలేమన్నమాట. సో మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి విజిట్ అవ్వండి. సో ఇట్ ఈస్ రిలేటెడ్ ఆర్ నాట్ అన్నట్లు చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మీకు నొప్పులు అని చెప్తున్నారు కాబట్టి, యాజ్ ఏజ్ ఇస్ యువర్ 50 ఏజ్ ఉంది కాబట్టి ఏజ్ వల్ల ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది మీకు. సో ఒకసారి ఏం చేయాలని మీరు అంటే ఎక్స్రే అనేది తీపించుకోండి. ఎక్స్రే తీపించుకొని ప్రాబ్లం ఏముంది, అరిగిపోయినాయా, లేదంటే ఆస్టియోఫైట్స్ ఉన్నాయా, లేదంటే మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నట్లు చూసుకోవచ్చు అన్నమాట. సో బ్లడ్ టెస్ట్లు అండ్ నార్మల్ ఈ టెస్ట్లు చేయించుకొని ఏ రకమైన ఆర్థరైటిస్ ఉంది అన్నట్లు తెలుస్తుంది అన్నమాట. సో ఇలా ఏ రకమైన ఆర్థరైటిస్ ఉన్నా హోమియోకేర్లో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి, పూర్తిగా నయమయ్యేటట్లు మనం చూడొచ్చు. అది మీకు గౌటీ ఉన్నా, రుమాటైడ్ ఉన్నా, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా, సోరిక్ ఆర్థరైటిస్ ఉన్నా, సెప్టిక్ ఆర్థరైటిస్ ఉన్నా, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్. అయితే ఇంకా కాలర్ ఉన్నారండి, ఆనందరావు గారు ఉన్నారు లైన్లో. హలో ఆనందరావు గారు, నమస్తే అండి. చెప్పండి మేడం. నమస్తే అండి, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ ఇనాం గారు ఉన్నారు. హలో ఆనందరావు గారు, ముందు ప్లీజ్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడరా. చెప్పండి మేడం. చెప్పండి ఆనందరావు గారు, ఏం ప్రాబ్లం ఉందండి? మాకు నడుము నొప్పులు వస్తున్నాయి. అచ్చా, ఎప్పటి నుంచి ఉంది? శ్రీరాల మండలం బ్రాహ్మణపల్లి గుంటూరు జిల్లా మేడం. ఓకే, మేడం ఏం పని చేస్తారండి మీరు? సరే సరే సరే. కాళ్ళలో తిమ్మిర్లు కూడా వస్తున్నాయా? సరే అండి. సో ఈ ప్రాబ్లం ఏంటంటే అండి, ఈ ప్రాబ్లంకి మనం లుంబార్ స్పాండలోసిస్ అన్నట్లు చెప్తూ ఉంటామన్నమాట. సో ఈ లుంబార్ స్పాండలోసిస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. అండ్ ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఎవరికి రావడం జరుగుతుంది అంటే, ఎవరు ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ అనేది చేస్తారు వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాము. అలాగే ఒంగి పని చేసే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటామన్నమాట. అండ్ ఇంకా ఏంటంటే, ఎప్పుడైనా మనం కింద పడ్డాము, లేదంటే మనం కూర్చునే పొజిషన్ అనేది కరెక్ట్ ఒకవేళ లేదనుకోండి, అలాంటప్పుడు కూడా ఈ బ్యాక్ పెయిన్ అనేది మనం చూస్తూ ఉంటామన్నమాట. సో ఇది వచ్చిన తర్వాత చాలామంది భయపడతారు, కాళ్ళు కూడా గుంజుతున్నాయి, అసలు తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి, నడవ రాకపోతుంది అన్నట్లు అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా నయం అయిపోతుంది అన్నమాట. కానీ దీనికి రెస్ట్ చాలా అంటే చాలా అవసరం ఉంటుంది. ఓన్లీ మెడిసిన్స్ వాడి పనికి పోతాము అంటే కుదరదు. మెడిసిన్స్తో సహా రెస్ట్ చాలా అవసరం ఉంటుంది అన్నమాట. సో మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్ విజిట్ అవ్వండి, అక్కడ పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మెడిసిన్స్తో పూర్తిగా నయం అయ్యేటట్లు చూద్దాము. రైట్, ఇంకా కాల్ రండి. రాజు గారు ఉన్నారు లైన్లో. హలో రాజు గారు. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య. హలో, రైట్ హ్యాండ్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. సార్, నాది రైట్ హ్యాండ్ 3-4 మంత్స్ నుంచి బాగా రాత్రి పడుకోగానే ఉదయం లేవగానే నొప్పి వస్తుంది సార్. ఓకే, అది కొద్దిగా మార్నింగ్ జర చేయి ఇట్లా జాడించగానే మళ్ళా నొప్పి అనేది అనిపించదు. కాకపోతే ఇక్కడ భుజంలోనే బాగా నొప్పి అనిపిస్తుంది సార్. ఈ రైట్ పక్క మన కంతలకి వెళ్ళి కొద్దిగా నొప్పి అనిపిస్తుంది సార్. ఓకే, సరే అండి, చెప్తాను. ఇప్పుడు చూడండి, భుజంలోనే ఎక్కువగా నొప్పి వస్తుంది అన్నట్లు చెప్తున్నారు. సో దీనికి రెండు ప్రాబ్లమ్స్ అనేటివి ఉండొచ్చు అనమాట. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ మోస్ట్ ప్రాబబుల్ థింగ్ ఏముంటుంది అంటే, మీకు ఫ్రోజన్ షోల్డర్ అనేది కావచ్చు అనమాట. ఫ్రోజన్ షోల్డర్లో ఏం జరుగుతుంది, మీకు నార్మల్లీ షోల్డర్ జాయింట్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. సో దీంట్లో లోపల గ్యాప్ ఉండాలి.
కానీ ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళకు ఈ గ్యాప్ లేకుండా ఇలా పట్టుకోబోతుంది అన్నమాట. అన్నందువల్ల మీకు లేపడానికి చెయ్యి ఇట్లా పైన లేపడానికి లేదంటే వెనుకకి తీసుకోవడానికి చాలా ఇబ్బంది అనేది రావడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రోజన్ షోల్డర్ అన్నమాట. అండ్ కొంచెం పని చేయంగానే మళ్ళీ సెట్ అయిపోతుంది. కానీ మళ్ళీ పండుకున్నామా లేదంటే ఒకే పొజిషన్లో కూర్చున్నామా అగైన్ యువర్ షోల్డర్ విల్ పెయిన్ అన్నమాట. ఇది ఒక మోస్ట్ ప్రాబబుల్ రీజన్ ఉంటుంది. దాంతో సహా కొంతమందికి ఏంటంటే మనకు మెడ దగ్గర ఉన్న నరాలు అనేటివి కొంచెం పట్టుకుపోయి ఈ మొత్తం షోల్డర్ అనేది గుంజుతుంది అన్నమాట. రైట్. సో అది ఆ ప్రాబ్లం కూడా కావచ్చు అన్నమాట. సో మొత్తానికి ఎలాంటి ఆర్థరైటిస్ కైనా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చికిత్స అందుబాటులో ఉంది అండ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ క్యూరబుల్ అంటే. ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్.